అమ్మా, నీకు నచ్చిన సంబంధం నాకు ఓకే అని చెప్పేసి వాళ్ళకి నా ఫోన్ నంబర్ ఇంకా అడ్రస్ పంపించు. డల్గా ఉన్నావు, నన్ను తిట్టలేదు, అంత బానే ఉంది కదా. అమ్మా, అంత బానే ఉంది. గొంతులో బాధ వినిపిస్తుంది, ఏమన్నా ప్రాబ్లమా? ఉంటే అన్నీ వదిలి వెంటనే ఇంటికి వచ్చే రమ్య. అరే, నువ్వు చెప్పేది ఓకే అన్న ప్రాబ్లమే నీతో. బాయ్. నాకైతే మీరు ఓకే, మీరు ఓకే అంటే అమ్మకు ఫోన్ చేసి చెప్పేస్తా. వన్ సెకండ్. హలో వికీకి, నాకు మధ్య ఎందుకు వస్తున్నావు? వాట్ ది హెల్ ఇస్ దిస్? ఎలా దొరికింది నా నంబర్? నీ నంబర్ తెలుసుకోవడం అంత కష్టం ఏం కాదు, వదలవా మమ్మల్ని. నేను అన్ని వదిలేసి దూరంగా వచ్చాను. యు డోంట్ హావ్ టు బి ఇన్సెక్యూర్, ఇట్స్ ఆల్ ఓవర్ ఫర్ మీ. ఓహో, డోంట్ ఎవర్ అటెంప్ట్. చిన్న పిల్లలా మాట్లాడడం మానవా? ప్లీజ్ లీవ్ మీ అవుట్ ఆఫ్ దిస్. ఏదో బ్యాక్ స్టోరీ ఉన్నట్టుంది. సి, ఎవ్రీబడి హ్యాస్ ఎ పాస్ట్. నాకేం అనిపించలేదు. నువ్వు ఓకే అంటే అమ్మకు ఫోన్ చేస్తా. క్యూట్ రమ్య, నేను నీతో మాట్లాడాలి. నేను మాట్లాడేది ఏం లేదు. ఎవడు చిరాగ్గా? హీస్ మై ఫియాన్సీ. అయితే అమ్మ కాల్ చేసి కన్ఫర్మ్ చెప్పంటావా? నేను చెప్పేది విను. నువ్వు చెప్పేది చూసా, తానే చెప్పింది విన్నా. ఐ నో, ఐ నీడ్ ఎ ఫేవర్ రమ్య. ఈ రేంజ్ చెక్ మీద నీకు గౌరవం ఉంటే నేను వాట్సాప్ లో పంపిన పిక్ పెయింటింగ్ చేసి నాకు ఇవ్వు. బాస్, ఇక్కడ డేట్ జరుగుతుంది, ఈ రేంజ్ చెక్, వాట్సాప్ లో పెయింటింగ్, వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్? బయటకెళ్ళు. వికి, ప్లీజ్ లీవ్. నేను ఉంటున్న అడ్రస్ అది. హలో తానియా. చెప్పు. నువ్వు ఇప్పుడు హైదరాబాద్ నుంచి కోల్కతాకి మొదటి ఫ్లైట్ తీసుకుని అర్జెంట్గా వచ్చాయి. ఎందుకు? ఐ వాంట్ టాక్ టు యూ. ఆల్రైట్. యా, బాయ్. ఓ వికి, మనం కోల్కతాలో కలుసుకోవడం చాలా బాగుంది. అయినా ఇక్కడికి ఎందుకు పిలిచావు? నేను నీకు రెండు విషయాలు చెప్పడానికి. కొంతమందికి ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా చెప్పినా అర్థం కాదు. ఇది వెటానికి వచ్చాను. రమ్య, వికి, మా మద పోర్ట్రేట్ సాధించావు వికి. ఐ లవ్ యూ ఈవెన్ మోర్ నౌ. ఛీ, ఇంత దిగజారుతావు అనుకోలేదు. రేంజ్ చెక్ యూజ్ చేసి నన్ను ఇమోషనల్ బ్లాక్మెయిల్ చేసి నాకు ఇష్టం లేకపోయినా తానే కోసం పెయింటింగ్ గీచావు. ఐ హేట్ యూ ఫర్ దిస్. రమ్యా, తానియా, నువ్వు వెతుకుతున్న పెయింటర్ రమ్య తనకి ఇష్టం లేకపోయినా ఈ పోర్ట్రేట్ తనే చేసింది. దిస్ ఇస్ వెరీ డియర్ టు మీ. తానియా, నేను నీకు ఇచ్చే మొట్టమొదటి గిఫ్ట్ ఇది. అండ్ ఇంతకుముందు గిఫ్ట్స్ అన్ని అను నా పేరుతో పంపింది. ఆఫీస్లో లవ్ ఉంటే కెరియర్లో ప్రాబ్లమ్స్ వస్తాయి అని నేనే రమ్యకు దూరం అయిపోయాను. కానీ అను ఈ గిఫ్ట్స్ అన్ని పంపి సిచ్యువేషన్ కాంప్లికేట్ చేసింది. ఐ డిడెంట్ మీన్ టు హర్ట్ యూ ఇన్ ఎనీ వే. నేను నిన్నెప్పుడు ప్రేమించలేదు తాన్యా. How stupid is that? Thank you so much, Ramya. You have no idea how much this means to me. Tanya, I'm worried. Ninu portraits chesina variki eppudu chedu jarigindi. Anduke portraits veyadam manesanu.
నేను ఈ పోర్ట్రేట్ రేంజ్ చెక్ వల్ల చేశాను. ప్లీజ్ డిస్ట్రాయ్ ఇట్ రైట్ అవే. రమ్య, మై మామ్ ఇస్ ఆల్రెడీ ఇన్ హెవెన్. మై డాడ్ ఇస్ రియల్లీ సారీ అబౌట్ వాట్ హ్యాపెన్ ది అదర్ డే. ఆయనే పర్సనల్గా నీకు సారీ చెప్దామని నీ గురించి వెతుకుతున్నారు. నవ్ ఐ అండర్స్టాండ్ వై మై డాడ్ వాంటెడ్ టు సే సారీ టు యూ, బికాస్ యూఆర్ ఎ నైస్ గర్ల్. వన్ మోర్ థింగ్, నేను ఎంత వద్దనుకున్నా, ఎంత ట్రై చేసినా వికీ మనసులోంచి మాత్రం నేను తీయలేకపోయాను. ప్రేమ్ అంటే ఏంటో అర్థమైంది. హీస్ ఆల్ యువర్స్, యు వన్. అలా అని నేను ఓడిపోలేదు. ప్రేమ్ అంటే ఏంటో తెలుసుకుని నేను కూడా గెలిచాను. ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ ఆల్ దాట్ యు హ్యాడ్ టు గో త్రూ. నవ్ ఐ లీవ్ యూ టు లవ్ బర్డ్స్ అలోన్. టేక్ కేర్. Tanya, I'm sorry for everything. And thank you. Ramya, nenni to maatladali. I don't want to talk to you. వన్ డన్. రమ్యాని ఒప్పించాలంటే తానియాకి నో చెప్పాలి. రమ్య ముందు. టూ డన్. నేను రమ్యకు సరైన పార్ట్నర్ అని రమ్యకు తానియాతో చెప్పించాలి. త్రీ. రమ్యకు ఐ లవ్ యూ చెప్పాలి. కాదు కాదు, రమ్యతోనే ఫస్ట్ ఐ లవ్ యూ చెప్పించాలి. 1 2 3 4 కాదు, 1 2 4 3. ఐ టు లవ్ యూ. హే వికీ, కోల్కతా వచ్చి నన్ను కలిసాడు. ఎందుకు ఎంత కాంప్లికేట్ చేసావా నువ్వు? ఐఎమ్ రియలీ సారీ. నువ్వు తర్వాత బాధపడతావని నీకు చెప్పలేదు. నువ్వు ఇంకా ఆపు, యు మై బెస్ట్ ఫ్రెండ్. నీకు కష్టం వస్తే నువ్వు హ్యాండిల్ చేయగలవేమో కానీ నేను చూడలేను. అందుకని డోంట్ సే దట్. ఐ యామ్ సో లక్కీ టు హావ్ ఎ ఫ్రెండ్ లైక్ యు. విక్కీ వచ్చాడు కదా, ఒప్పేసుకో. లవ్ చేస్తున్నా అంటే ఒప్పేసుకో. కానీ కొంచెం ఏడ్పించాలనుంది. ప్లీజ్, నీ ఇష్టం. హా, ఇంకొక గుడ్ న్యూస్. రితి గోపికి ఎస్ చెప్పింది. వావ్. ఇప్పుడే రైట్ స్వైప్ చేసా. గోయింగ్ ఫర్ న్యూ ఫ్రాగ్స్. అయ్యో, మారువు. లైఫ్ టైం గ్యారంటీతో పుట్టా. చలో బాయ్. రమ్య, నెక్స్ట్ మంత్ పెళ్లికి ఏర్పాట్లు చేసేమంటావా? యు నో వాట్, ఇక్కడ కాళీఘాట్లో కాళీమంత టెంపుల్కి వెళ్తే తెలుసు, మనం అనుకునేది అనుకున్నట్టు జరుగుతుంది. కానీ నరేష్, నేను విక్కీతో. నాకు బ్యాక్ స్టోరీతో ఏ ప్రాబ్లమ్స్ లేవు. బ్యాక్ స్టోరీ ఫ్రంట్కి వచ్చినట్టుంది. అది కాదు నరేష్, నేను విక్కీని ప్రేమే. ఫ్యూచర్లో ఈ స్టోరీ రాకుండా చూసుకుంటా. డోంట్ స్టాప్ హర్. ఇట్స్ ఆల్ ఓవర్. చెప్పి కదా, ఒకసారి చెప్పేస్తా కదా. నరేష్, స్టాప్. నరేష్, ప్లీజ్ స్టాప్. ప్లీజ్ అట్టు చూస్తాడు ఏంట్రా నరేష్? యు ఆర్ ఆర్ పాస్ట్. ప్లీజ్ స్టాప్. పెళ్లి ఫిక్స్ అయ్యింది. ప్లీజ్ చెప్తే అర్థం కాదా? ప్లీజ్, నేను మాట్లాడుకోవచ్చారా? మాట్లాడుకునేవరా నన్ను? మాట్లాడుకునే వచ్చింది. అన్ని సెట్ చేసుకుందంటే మధ్యలో నువ్వేంట్రా? నేను మాట్లాడినాను కదా. నా ఫీలింగ్స్ చెప్పుకుందా అనుకుంటే మధ్యలో నీ ఫీలింగ్స్ ఏంట్రా? అర్థంగా రమ్యా, డోంట్ టాక్ టు మీ. అబ్బా అబ్బా, చిన్న కుట్టాడు. అబ్బా అమ్మా, ఈ బ్యాక్ స్టోర్ ఉన్న వాళ్ళు మనకు వద్దా అమ్మా. ఏమైందా? అప్పుడు అయిపోయారమ్మా. అబ్బా, నేను డ్రాప్. రమ్యా స్టాప్. రమ్యా, నా మాట విను. నా మాటని కేచినప్పుడు నీ మాట ఎందుకు వినాలి? రమ్యా స్టాప్. వెళ్ళు, వెళ్ళి రౌడీలా గొడవపడు. రమ్యా, నీ మనసులో ప్రేమ ఉంటే నాకెందుకు చెప్పలేదు? రమ్యా, నువ్వు తానే ప్రేమిస్తావు నాకు చెప్పావు కదా. అది నిజం కాదు నీకు తెలుసుగా. అబద్ధమను చెప్పలేదుగా. అది ఆఫీస్ లో పెట్టుకున్న ప్రిన్సిపల్ వల్ల నీకు తెలీదా? ప్రిన్సిపల్ అంటే తానేతో వెళ్ళిపోవాల్సింది. కోపంలో కూడా నువ్వు ఎందుకు ఇంత అందంగా ఉంటావు? టాపిక్ డైవర్ట్ చేయకు. ఆయన యుఎస్ వెళ్ళకుండా ఇక్కడ ఎందుకు ఉన్నావు? నీ మాట వినే కదా యుఎస్ వదులుకున్నాను, తెలీదా? ఇప్పుడు ఎందుకు నా మాట వినట్లేదు? ఎందుకు వినాలేంటి, నా ఎంత కష్టపెట్టానందుక? జీవితాంతం సుఖ పెట్టడానికి.
తోటో సిస్టరా, 286ని హాఫ్ చేస్తే ఇద్దరు ఒకటి అవుతారంట, ఎలా? 286/2 143 143 అంటే I love you too. I really do, Ramya.